మిమ్మల్ని కోరేది ఏంటి, కరోనాకు మందు లేదనే కదా, మందు లేదు ఇళ్లలో ఉండాలని కోరుతున్నాం. ఏది మీ మాస్క్ ఏది, ఏదో ఇప్పుడు 21 రోజులు ఇంట్లో ఉంటే అయిపోతుంది అనుకుంటూ ఉన్నట్టున్నారు. ఇప్పుడు యుద్ధానికి ఇప్పుడే మొదలైంది అనుకోవచ్చు మనం. దీనికి మందు లేదు, ఇంట్లో ఉండండి, ఇంట్లో ఉండమే దీనికి ముందు అని కూడా చెప్తా ఉన్నాం మీ అందరికీ కూడా. మన గ్రామాల్లో ఎవరో ఒక లక్ష చెరువు దగ్గరికి వెళ్తారు, ఇటు వెళ్తారు, ఇటు వస్తారు. ముందు గ్రామంలో అందరు ఇళ్ల దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పిల్లలు 10 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు కాని, 60 సంవత్సరాల దగ్గర పెద్దలు కాని అసలు ఇంటి పరిస్థితిలో కూడా బయటికి రాకూడదు. పొద్దున్నే సామానమే తీసుకురావాల్సి వచ్చినా కూడా మిగతా వయసులో వాళ్ళు వెళ్ళండి, అంతేగాని ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళమాటండి. ఇలా అందరూ ఇళ్లలో ఉండండి, మన కోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసం, మీ కుటుంబం మీకు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది, మీ గ్రామాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏం చెప్తా ఉన్నారు, మోడీ గారు కూడా ఇవాళ చెప్పారు కదా, ఇవాళ రాత్రి 9 గంటలకి 9 నిమిషాల పాటు కొవ్వొత్తులు మీ దగ్గర ఏది ఉంటే అది సెల్లో టార్చ్ లైట్ అయినా పర్లా వేసి ఇవాళ 9 గంటలకి ఇవాళ రాత్రికి కూడా అందరినీ కూడా వెలిగించమన్నారు. ఎందుకంటే ఇది కులాలు, మతాలు, పార్టీలు, భేదాలు చూసే సమయం కాదు. అందరము ఒకటే, ముందు అందరం భారతీయులు అని చెప్పే చెప్పాలి, ఆ మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. గౌరవించాలి మన కోసం కష్టపడుతున్న పోలీసు వారు కానీ, డాక్టర్లు కానీ, ఈరోజు ఏఎన్ఎంలు కానీ, నర్సులు కానీ, సచివాలయం సిబ్బంది కానీ, వాలంటీర్లు కానీ, పాత్రికేయులు కానీ, వీళ్ళందరూ ఎందుకు కష్టపడుతూ ఉన్నారు ప్రాణాలపై సైతం కూడా లెక్క చేయకుండా? మీ అందరి కోసమే కదా ఒక్క 21 రోజులు. దయచేసి కోరుతున్నా ఎవరు కూడా అందరూ ఇళ్లలో ఉండండి 21 రోజులు. ఇలా తిరిగితే కుదరదు బాబు గారు, ఏం కూడా అలా మీటింగులు పెడితే కుదరదు. ఎవరికా మీ గ్రామంలో పెద్దలు ఉన్నారు, అందరూ మీరు అందరూ మాట్లాడుకుని గ్రామంలో ఎవరు కూడా అందరూ కూడా ఇళ్లలో ఉండే విధంగా చేయండి ఏర్పాట్లు. ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. ఇప్పటికే ప్రభుత్వం కూడా సహకరిస్తూ మొన్న రేషన్ ఇచ్చాం, 5 కేజీలు బియ్యం, 1 కేజీ కందిపప్పు. మళ్ళీ ఇంకో 2 సార్లు ఇస్తా ఉన్నాం, ఇంకో 2 సార్లు 15వ తారీఖు ఒకటి నెలాఖరు ఇంకోసారి మళ్ళీ ఇస్తా ఉన్నాం. ఇప్పటికే 1000 రూపాయలు ఇచ్చాము నిన్నటి నుంచి మొదలుపెట్టి, ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్నాళ్ళకల్లా 1000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా రైతు భరోసా కింద వచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వంతో ఉన్నాం. ఈరోజు ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా పేద ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి ఎంత చేయగలిగిందో ఈ ప్రభుత్వం అంత చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా ఆకలితో ఇబ్బంది పడకూడదు, ఏ ఒక్కళ్ళు కూడా అన్నం దొరుకుతాయి ఈ కష్ట సమయంలో, ఎవరు కూడా భోజనం లేక ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి అండగా నిలబడాలని ప్రభుత్వం చేయాల్సిందల్లా చేస్తున్నాం. నేను కూడా నియోజకవర్గం అంతా తిరుగుతూ ఉన్నాం, అందరినీ చైతన్యపరచాలి అని చెప్పి గ్రామంలో కాసేపు అందరూ కూడా, ఇది రాజకీయాలు చూసే సమయం కాదు, కులాలు చూసే సమయం కాదు, అందరూ కూడా ఇళ్లలో ఉండండి దయచేసి కోరుతూ ఉన్నా, చేతులు జోడికి మరి చెప్తూ ఉన్నాం. నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన ముఖ్యమంత్రి వర్యులు కూడా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా, దయచేసి ఇళ్లలో ఉండండి, పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు తీసుకురావద్దు, అందరూ కూడా ఇళ్లలో ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నా. 21 రోజులు మాత్రమే, ఆ తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చూసి ఆ తర్వాత ఏ ఏరియాలో అయితే కరోనా ఉంటుందో దాన్ని మళ్ళీ 3 జోన్ల కింద విభజించి ఏ జోన్, ఏ ఏరియాలో అయితే కనుక కరోనా ఉంది అనుకుంటే ఆ జోన్ ని మళ్ళీ ఆ జోన్ లో ఇలాగే కర్ఫ్యూ కంటిన్యూ అవుతాయి అయ్యే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నాం. దయచేసి గౌరవించండి, మన కోసం కష్టపడుతూ ఉన్నారు పోలీసు వారు కానీ, డాక్టర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ, సచివాలయం సిబ్బంది కానీ, వాలంటీర్లు కానీ, పాత్రికేయులు కానీ, వాళ్ళందరినీ కూడా నిజంగా వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈరోజు హాస్పిటల్స్ లో మన కోసం సేవ చేస్తూ ఉన్నారు, రోడ్ల మీద మన కోసం సేవ చేస్తూ ఉన్నారు. మీరు చేయాల్సిందల్లా ఇంట్లో ఉండటం మాత్రమే. దయన్న గనక మాట ఎదకపోతే కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదిగో మన సిఐ గారు కూడా వచ్చారు, మేమందరం కూడా ఎందుకు వస్తూ ఉన్నాం,
మేము కూడా ఇళ్లలో ఉండొచ్చు, మా పిల్లలు కుటుంబాలు ఉన్నాయి కదా. కానీ మేము ప్రజలకు చైతన్య పరచాలి, ఒక బాధ్యతగా నేను రావటం కానీ ప్రయాణాలు సైతం లెక్క చేయకుండా పోలీసు వారు తిరగటం కానీ మిమ్మల్ని అందరినీ చైతన్య పరచాలని తిరుగుతూ ఉన్నాం. మీ అందరికీ తెలియాలి అని చెప్పి తిరుగుతూ ఉన్నాం. దయచేసి స్కోర్ తీసుకోండి. ఏదన్నా వస్తే కేవలం మనకు కావాల్సిన సామానికి పొద్దున్నే రావటం తీసుకుని వెళ్ళిపోతాం. నేను చూస్తూ ఉన్నా మన గ్రామంలో ఎంత కంచెలైతే పిల్లలు తిరుగుతూ ఉన్నారు. ఏం ఉపయోగం పిల్లలు బయట తిరుగుతూ ఉంటే? దయచేసి ఈ 21 రోజులు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను పాటించండి. మీతో పాటు కష్టపడుతున్న ప్రతి ఒక్కరిని గౌరవించండి. రాజకీయాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు చూసే సమయం కాదని మీ అందరూ కూడా ఈ మరొకసారి తెలియజేస్తున్న ఈ కరోనా మహమ్మారికి మందు లేదు. దీనికల్లా ఇళ్లలో ఉండటం మాత్రమే. చూస్తూనే ఉన్నాం టీవీల్లో, అమెరికా లాంటి దేశాల్లో కూడా, న్యూయార్క్ అంటే ఇక్కడ పెద్ద పెద్ద నగరాలు కూడా మరి 125,000 మంది ఉన్నారు వాళ్ళు న్యూయార్క్ న్యూజర్సీలో ఉంటా ఉన్నారు. పెద్ద పెద్ద నగరాల్లోనే చనిపోతూ ఉంటే హాస్పిటల్లో జనాలు తగ్గడానికి కూడా హాస్పిటల్లో బెడ్లు లేవు. ఎవరికైనా మీకు ఇంత జాగ్రత్తగా ఎందుకు చెప్తూ ఉన్నామంటే డబ్బులు మీకు ఎవరికైనా బాగోకపోయినా హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా హాస్పిటల్ సిస్టమ్స్ మనకి ఇంకా లేవు. అక్కడ సరిపడ బెడ్లు ఉండాలి, అక్కడ రెస్పిరేటరీ ఇది పెట్టడానికి ఉండాలి, మెషిన్లు ఏమీ లేవు. అన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు ఒక 50 మందికో 100 మందికో ఉంటాయి, 1000 మందికి ఉండవు కదా. ఒకేసారి ఒక 2000 మందికి వచ్చేస్తే మన ఏలూరు హాస్పిటల్ సరిపోతుందా? మన జిల్లాలో ఉన్న హాస్పిటల్ సరిపోతుంది? ఒకసారి ఆలోచించండి. ఇది ఇంకొక విషయం, నేను కుర్రోడిని, నాకు మంచి కండరాలు ఉన్నాయి, నేను ఎక్కడ తిరిగినా ఏం కాదు అనుకుంటే అపోహ పడుతూ ఉన్నారు. మీరు మీకు వచ్చేది అది మీరు ఇంటికి తీసుకెళ్లి మీ పెద్దవాళ్ళు కట్టిస్తారు, వాళ్ళు చనిపోయే పరిస్థితి వస్తుంది. నిన్న విజయవాడలో వెళ్తారు కదా, ఆ వ్యక్తి ఢిల్లీ వెళ్ళాడు, 30-35 సంవత్సరాలు, ఇంటికి వచ్చాడు, వాళ్ళ తల్లిదండ్రులు కంటింది, వాళ్ళ తండ్రి గారు చనిపోయాడు. దయచేసి కోరుతూ ఉన్నా, 10-7 వారాల పాప కూడా చనిపోయింది బయట దేశాలు. వాళ్ళు చనిపోరు, వాళ్ళకి రాదు, వీళ్ళకి రాదు అని లేదు. దయచేసి మరొకసారి మీ అందరినీ కోరుతూ ఉన్నా, డిస్టెన్స్ పాటించండి, ఏదైనా అవసరమైతేనే బయటికి రండి, తర్వాత ఇళ్లలోనే ఉండండి, ఈ 15 రోజులు ఇళ్లలో ఉండి కుటుంబాలతో ఉండండి అని చెప్పి మరొకసారి మీ అందరినీ కూడా కోరుతూ సెలవుతీసుకుంటున్నా. జై అలా బీబీఆర్ గారు ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.